యేసుక్రీస్తు నామములో సమస్తమును బంధిస్తున్నాం ప్రభా. ఓ నీ గొప్ప కార్యములు జరుగునుగాక, నీ వెలుగు కలుగునుగాక, చీకటి పారద్రోలబడునుగాక. నీ గొప్ప కార్యములు జరిగించమని, ప్రజలను దీవించమని మనవి చేస్తూ ఈ 3 దినాలు నీ కృప నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నామం దేవా అనుదినం స్తుతించేదాని నామం దేవా అనుదినం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం నిను విడువనేసు నిను మరువనేసు నిను స్తుతించేదాని నామం దేవా అనుదినం స్తుతించేదాని నామం దేవా అనుదినం దయతేనయుండగనేను రక్షించి దరి చేర్చినావు పాపినయుండగనేను రక్షించి దరి చేర్చినావు నిన్ను మరువనేసు నిన్ను విడువనేసు నిన్ను స్తుతించేదాని నామం దేవా అనుదినం స్తుతించేదాని నామం దేవా అనుదినం. హల్లెలూయా హల్లెలూయా. రావే రవి కోటి తేజయేసు రావే రాజాది రాజా రావే రాజు యేసు రాజమేల రావే రాజులకు రాజువై రావే రవి కోటి తేజయేసు రావే రాజాది రాజా రావే రాజు యేసు రాజమేల రావే రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రావే ఓ మేఘవాహనంబు మీద వేగమే ఓ మించు వైభవంబు తోడ వేగమే రాజాది రాజా రావే రాజు యేసు రాజమేల రావే రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రావే.
స్వాగతంబునియగా నీ రాజ్యస్థాపనంబు చేయా భూరాజులెల్ల కూలిపోవా భూమి ఆకాశంభు మారిపోవా నీ మహాప్రభావమున వేగా సురాజ్యమేల రాజులకు రాజువైరా రవి కోటి తేజయే సురావే
మహాగణుడు మహోన్నతుడు మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వనతుడు సర్వశక్తుడు యేసు సర్వనతుడు అందరూ చెప్పండి కొట్టి మరి పాడండి అందరూ మహాగణుడు మహోన్నతుడు ఆమేన్ మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు సహోదరి Chicago.
అందరు మోసపోవుచుండే. మహింపరుస్తుంది. ఆ తర్వాత ప్రసన్నకు పాట పాడతారు. పాడుతూ ప్రభువుని స్తుతి సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక విషమంతయును ఇది గోగతించి పోవుచున్నది, లోక విషమంతయును మనుషుల మహిమంతయు చాలును పుష్పము.
దేవుడు, మన ఇరుకులు ఇబ్బందులు సమస్యలన్నిటికీ సమాధానకర్త అయిన దేవుణ్ణి మనము నిత్యము స్తుతించి ఆరాధించి కొనియాడవలసి ఉన్నది. హల్లెలూయా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతము వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలు దీపముగా వెలుగుచుండవాడా ఆరాధింపు నిన్నే లోకరక్షకుడా ఆనందించు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతము వర్ణించలేదు స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా
సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపినివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపి బలమైన ఘనమైన నీనా భజించి కీర్తించి ఘనపరతూ నిన్ను యేసయ్య. తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలు దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము ఎంత ఉన్నతమో వర్ణించలేని స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీ కొలువై ఉన్నావులే. కాలతో నా అంతరంగమందు నీ కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసు నా అంకితం చేశావు, నీతోనే జీవింప నన్ను కొనిపోవయేసయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలు దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. చల్లాడిపోదు మరణానికైనా వెనుదిరగలేదు. నూనే నిన్ను చూడక మహాగణుడ నా యేసయ్యా, నీకే గాన స్తుతి మాలి. శీలుడా
చిరణం ఈ లోకమంతా ఎదిగినా నీ కృపే కదయ్యా.
కాయుటకు కృపను పంచావు, మేపుటకు మేతనిచ్చావు. కాయుటకు కృపను పంచావు, మేపుటకు మేతనిచ్చావు. కాపరులనుగా మము పిలచిన తండ్రి, నిలచి ఎందుమో నీ కృపలో మేము. కాపరులనుగా మము పిలచిన తండ్రి, నిలచి ఎందుమో నీ కృపలో మేము. చిన్నగా ప్రారంభించావు, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా.
మంది మదిలో ఉన్న ఒక అనుమానం ఏంటంటే, ఒక ఆలోచన ఏంటంటే, ఎందుకు ఇది చేస్తున్నారు? ఏంటిది? ఒక ఆయన నన్ను అడిగాడు, మీకు ఏమైనా డాలర్స్ వస్తాయా అని. ఇంకో ఆయన అన్నాడు, మీకు ఏదైనా సంస్థ సపోర్ట్ ఉందా అని. రకరకాల ఆలోచనలు ఉంటాయి మనుషులకి. ఒక పని చేస్తున్నారంటే దాని వెనకాల ఏదో ఉందా, ఏదో బలమైన కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏమి చెయ్యం. మరి దీని వెనకాల ఏంటి బలమైన కారణం అంటే, ఒకే ఒక్కటి, కాజ గ్రామ ప్రజలు రక్షణ పొందాలి. అంతకుమించి మాకు వేరే ఆశ, వేరే కోరిక, వేరే లక్ష్యం, వేరే గురి లేదు. మరి ఖర్చులన్నీ ఎవరిస్తారండి, డబ్బులండి అంటే? మరి కాజ గ్రామంలో ఉన్న ఏసే జవాబు సంఘం ఈ ఖర్చులన్నీ భరిస్తారు. ఓకేనా? క్లారిటీ వచ్చేసిందా? ఇంకేమైనా ఉన్నాయా డౌట్లు? అంతకుమించి వేరేం లేదు. ఇది ఏదో వీడియో తీసి, ఫోటోలు తీసి, హడావుడ్ చేసి, ఆ సెక్షన్ ఏమీ లేదు. మా పిల్లలే మరి దేవుని మహాకృపలో ఎంతో ఆశతో ఈ పని చేయడానికి ఎప్పుడెప్పుడు మీటింగ్లు వస్తాయా అని, ఎప్పుడెప్పుడు దేవుని పని చేద్దామా, ఎప్పుడెప్పుడు దేవుని కొరకు ఖర్చు పెడదామా అని ఆరాటపడుతూ ఈ పని అంతా చేస్తున్నారు. అర్థమవుతుందా? కాబట్టి దీని వెనకాల ఒకటే గురి, యేసయ్య ప్రేమ. యేసయ్య మమ్మల్ని ప్రేమించారు, అద్భుతమైన రీతిగా రక్షించారు. అదే రక్షణ ఆనందం, అదే యేసయ్య ప్రేమ మీరు కూడా అనుభవించాలి. ఈ ఒక్క కారణంతోనే ఈ పని అంతా చేస్తున్నాం. ఈ ఖర్చంతటికి తృప్తి ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? ఒక్కరు మారు మనసు పొందితే, ఒక్కరు రక్షణ పొందితే, ఒక్కరు నిజరక్షకుడైన ప్రభువుని తెలుసుకుంటే, ఇంకా అంతకంటే మాకు గొప్ప ఆనందమేమీ లేదు, లేదు, లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మా ఇంట్లో వాళ్ళకి కూడా అర్థమవు నేను చెప్పేవి. అర్థమవు, ఒకే మనసు ఉంటే తప్ప అర్థమవు ఇవన్నీ, అర్థమవు ఇవన్నీ. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మిమ్మల్ని ప్రభువు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమతోనే మేము కూడా ఈ పనంతా చేస్తున్నాం. దయచేసి ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశం, ఈ 3 రోజులు ప్రభు మనకిచ్చిన మనోహరమైన పండుగ దినాలు. కాబట్టి కాజ గ్రామస్తులకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను, మన ఆహ్వానాన్ని మన్నించి అనేక ప్రాంతాల నుండి బిడ్డలు వస్తున్నారు, మీరు కూడా రావాలని ప్రేమతో కోరుతున్నాను. వస్తే ఏం చేస్తారండి? మతంలో ఏం కలిపేయం. వస్తే ఏం చేస్తారండి? మిమ్మల్ని ఏమి దించేయం. కొద్దిమంది ఇడే గొడవ, దిగారా మీరు, దిగారా మీరు అని. ఇక్కడ దిగే సెక్షన్ లేదు. ఏంటంటే ఇదంతా మనలను పుట్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం తెలుసుకుని ఆయనను ఆరాధించడం. ఆమేన్. ఈరోజు మేము మందిరంలో 100వ కీర్తన చదువుకున్నాం. అందులో భక్తుడు అంటాడు, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఏం తెలుసుకోవాలి అంటే ఆయనే దేవుడని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏం జరుగుతుందంటే, ఈ జీవితంలో మనం నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతాం, ప్రజలకు దీవెనకరంగా బ్రతుకుతాం, సమాజానికి ప్రయోజనకరంగా బ్రతుకుతాం. అంత మాత్రమే కాకుండా ఈ లోకాన్ని దాటిన తర్వాత యుగాయుగాలు పరలోకంలో ప్రభువుతో ఉంటాం, నరకం నుండి తప్పించబడతాం, అగ్ని గుండము నుండి తప్పించబడతాం. ఈ శుభప్రదమైన నిరీక్షణతో ఈ పనంతా చేస్తున్నాం. అద్భుతమైన రీతిగా దేవుడు కూడా మాకు సహాయం చేస్తూ
వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే జెన్నింగ్ మోనింగ్ ఇద్దరు కలిసి ఒక పాట పాడతారు. ఆ తర్వాత ఈ రాత్రి దేవుని వాక్యం అందించడానికి మన మధ్యలో దైవజనులు జోసఫ్ పాస్టర్ గారు పేపర్లో ప్రకటించిన రీతిగా వైజాగ్ ప్రాంతం నుండి వచ్చారు. వారు ఈరోజు మధ్యాహ్నమే మన దగ్గరికి వచ్చారు. మరి ఈరోజు రాత్రి రేపు పగలు కూడా వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. కాబట్టి మీరందరూ వాక్యానికి మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని ప్రేమతో తెలియపరుస్తున్నాం. హైదరాబాద్ నుండి మీటింగ్ల కొరకు వచ్చారు, వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. వీళ్ళిద్దరు పేర్లు సూసన్న, ఈమె పెద్ద సూసన్న, ఈమె చిన్న సూసన్న. దేవుని ఆనందం నిన్ను కమ్మును, ఉన్నతమైన స్థలములు నిన్ను ఆహ్వానించు. దేవుని ఆనందం నిన్ను కమ్మును, ఉన్నతమైన స్థలములు నిన్ను ఆహ్వానించు. పరలోక స్వాస్యముతో పోషించును నిన్ను, ఆకాశపు వాకిళ్ళు తెరచును నీకు. పరలోక స్వాస్యముతో పోషించును నిన్ను, ఆకాశపు వాకిళ్ళు తెరచును నీకు. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు, నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలములు పొందెదవు. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు, నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలములు పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు, కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు.
గౌరిగా మారును, ఎండిన మెరుపు వలె శత్రువు కూలును. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు, నీవు వేచి అన్న దినముల యొక్క ఫలములు పొందెదవు. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు, నీవు వేచి అన్న దినముల యొక్క ఫలములు పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు, కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు, నీవు వేచి అన్న దినముల యొక్క ఫలములు పొందెదవు. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు, నీవు వేచి అన్న దినముల యొక్క ఫలములు పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు, కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. బంధకములు ఈ దినమే విప్పబడును, నీ ముందు అడ్డుగా నిలిచే సంఖ్యలు తెగిపడును. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడును, నీ ముందు అడ్డుగా నిలిచే సంఖ్యలు తెగిపడును. తారలు చిందిన మన యేసుకు సమమెవరు, ఆ ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు.
యేసుకు సమానమైన వారు ఎవరు? కుశమెవరు ఆ ప్రేమామృత ధారలు చిందిన మన యేసు కుశమెవరు ప్రేమ యథానై నిలచి ప్రేమోక్తులనే పలికి ప్రేమ యథానై నిలచి ప్రేమోక్తులనే పలికి ప్రేమామృత ధారలు చిందిన యేసు కుశమెవరు.
అద్దం ఉండి అందవాళ్ళు చేయొత్తండి. హల్లెలూయ. మీరున్న స్థలంలో లేచి నిలబెడతారా? ఒక చిన్న మాట, మమ్మల్ని ప్రేమించి ఈ పరిచర్యను, మా గ్రామాన్ని ప్రేమించి అనేక ప్రాంతాల నుండి మీరు అందరూ వచ్చారు. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తారా? కన్నులు మూసుకుని చేతులు పైకెత్తి ప్రభువా, కాజ గ్రామాన్ని దీవించండి. ప్రతి సంవత్సరం ఈ సభలు జరుగుతున్నాయి ప్రజలు నిన్ను తెలుసుకోవడానికి, ప్రజలు నీ ప్రేమను రుచి చూడడానికి. సహాయం చేయండి. మనుషుల రక్షణ కొరకు మాత్రమే నీవు పరముని వీడి భూమికి దిగి వచ్చావు కదా ప్రభువా, ఈ ప్రయత్నాన్ని సఫలపరచండి. మా ప్రార్థనను అంగీకరించండి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేస్తారా? దయచేసి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మనం ఆరాధించే దేవుడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. ప్రార్థించినప్పుడెల్లా నేనున్నానని మనకు సమీపముగా వచ్చి మనకు మన మొరకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు ఆయన. అందరూ దయచేసి ప్రార్థించాలని కోరుతున్నాను. దైవజనులు, దైవజనరాండ్రు, విశ్వాసులు, మీరు ఎక్కడున్నా కానీ మీ రెండు హస్తాలు పైకెత్తి ఒక చిన్న మాట అడగండి. దేవు, మీరు ప్రార్థన చేస్తుంటే మా బిడ్డలకు, ఇక్కడున్న ప్రజలకు క్షేమం, ఆశీర్వాదం. దీని వెనుకున్న ఒకే ఒక బలమైన కారణం ఇదే. కాబట్టి దయచేసి ప్రార్థించాలని ప్రేమతో కోరుతున్నాను. చెడిపోయి, పడిపోయి, పాడైపోయి తల్లిదండ్రులకు అవిధేయులై జీవిస్తున్న యవనస్తులు మారాలి, కుటుంబాలు కట్టబడాలి, అనేక రకాల మనస్పర్ధలతో, సరిహద్దుల తగాదాలతో సతమతం అయిపోతున్నటువంటి బిడ్డలు బహుక్షేమమును అనుభవించాలి. దేవుడిచ్చే సమాధానంతో మా ప్రజలు నింపబడాలి. ప్రభువా, కృప చూపండి నాయన, దయచేసి సహాయం చేయండి. అయ్యా, మీరు కట్టగలిగిన దేవుడవు, మీరు కాపాడగలిగిన దేవుడవు. నీ పాదములు పట్టుకుంటున్నాం ప్రభువా, మీ పాదములు పట్టుకుంటున్నాం ప్రభువా. కృప చూపండి నాయనా, నీవు తప్ప మాకు దిక్కు లేదు ప్రభువా. ప్రార్థించుదాం, ప్రార్థించుదాం. దయచేసి అనాలోచన ఉండొద్దు, కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇదే మన గురి. ఈ ప్రయాస అంతటికీ ఒకే ఒక కారణం, ప్రజలు క్షేమమును, రక్షణను అనుభవించాలి. ప్రభువా, మా ప్రజలను దీవించండి. అమూల్యమైన జీవితాలను పాడు చేసుకుంటున్న బిడ్డలను కాపాడండి. భయము భక్తి లేకుండా తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తున్న బిడ్డలను కాపాడండి. అకాల మరణములు లేకుండా కాపాడండి. బిడ్డలకు దీర్ఘాయుష్ దయచేయండి. నాయనా, నేను నెరిగే హృదయం ప్రజలకు మీరు దయచేయండి. దయచేయండి ప్రభువా, దయచేయండి ప్రభువా, దయచేయండి ప్రభువా. ఇంకొక నిమిషం ప్రార్థన చేయబోతున్నాం. చేయండి, నోరు తెరిచి ప్రార్థన. మీ ప్రార్థన చాలా విలువైనది. బిడ్డలకు క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, ఆదరణను కలిగిస్తుంది. కాబట్టి అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నీవు తప్ప మాకెవరున్నారు నాయనా? చిన్నదైనా పెద్దదైనా ప్రతిదీ మీతోనే కదా చెప్పుకుంటున్నాం. ఈ రాత్రి కూడా మరొకసారి మీ పాదముల యొద్దకు వస్తున్నాం ప్రభువా. తండ్రి, కాజ గ్రామ సరిహద్దులలో సమాధానము దయచేయండి. నలుమూలలా నీ నెమ్మది, నీ నెమ్మది దయచేయండి ప్రభువా. కుల తగాదాలు లేకుండా చేయండి, మత తగాదాలు లేకుండా చేయండి, రాజకీయ తగాదాలు లేకుండా చేయండి. మనిషిని మనిషి ప్రేమించుకునే మంచి అనుభవంలోనికి మా ప్రజలు వచ్చినట్లుగా కృప చూపండి నాయనా. ప్రభువా, నాయనా, తండ్రి, సహాయము చేయండి బాబు.
ఉన్నాను. అక్కడక్కడ కొద్దిమంది పిల్లలు కళ్ళు తెరిచి వస్తున్నారు. ప్లీజ్ ప్రార్థన చేయండి. స్తుతి. సత్య స్వరూపి మీకు స్తోత్రం 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 యెషయా చిత్తము మా గ్రామం పట్ల నెరవేర్చండి ప్రభువా. యవనస్తులు పాడైపోకుండా కాపాడండి నాయన. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలను దర్శించండి ప్రభువా. కృప చూపండి నాయన, కృప చూపండి నాయన. నీ ఉన్నావనే కదా ఈ రాత్రి మీ సన్నిధికి వచ్చాం నాయనా నాయనా. అలాగే ప్రార్థిస్తూ ఉందాం. మన మధ్యలో దైవజనులు మోహన్ రావయ్య గారు ఉన్నారు, అలాగే ఫిలిప్ అంకుల్ గారు, ఇద్దరు ప్రార్థన చేస్తారు. అలాగే ప్రార్థనలోకి భూవిస్తూ ఉందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. కనికరం గల తండ్రి, కృపగల దేవ, తమ ఘన నామమునకు స్తుతులు స్తోత్రములు అర్పించుకుంటూ ఉన్నాం స్వామి. ఈ ఆరాధనలు నేడు రేపు ఎల్లుండి జరిగించటమే చిత్తమై ఉన్నది. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మీ చిత్తం ప్రకారంగా మాకు దయచేశారు, మీకు స్తోత్రాలు. ఈ గ్రామ రక్షణ గురించి, క్షేమమును గురించి, ఆశీర్వాదమును గురించి బిడ్డలందరూ కూడా మీకు స్వరాలను వినిపించారు. వాటిని అన్నింటినీ మీరు ఆలకించి ఉన్నారు స్వామి, మీకే స్తోత్రాలు. ఈ గ్రామాన్ని ఇక్కడ నుండి బయలువెడలేటటువంటి సువార్త ద్వారా మార్చండి నాయన. ఎంతమంది క్షోభిస్తూ ఉన్నారో, కన్నీరు కారుస్తూ ఉన్నారో, అది ఏ కారణమైనను వారి కన్నీటిని తుడవండి. కుటుంబంలో ఉన్న క్షోభను తీసివేయనైనా, భార్యాభర్తల మధ్య ఐక్యతను దయచేయి ప్రభువా. కుటుంబాల్లో సమాధానమును దయచేయము తండ్రి. అనారోగ్యములతో ఉన్నటువంటి వారికి స్వస్థతలు దయచేయి తండ్రి. దేవా మీకు స్తోత్రాలు. ఏ ఆశతో ఇక్కడికి వచ్చి బిడ్డలు కన్నీరు కారుస్తూ ఉన్నారో, వారి కన్నీటిని తుడిచి వారికి సమాధానము స్వస్థత అనుగ్రహించి పంపించమని తమకు మనవి చేసుకుంటూ ఉన్నాను.
కృపగల దేవా, మీకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ఒక్కొక్క బిడ్డను దర్శించండి నాయన, వారి హృదయాలను వెలిగించండి నాయన, చీకటిని పారద్రోలండి ప్రభువా, పరిశుద్ధంగా మార్చబడి దివ్య జ్యోతులుగా వెలిగించబడి గృహాలకు పంపండి నాయన. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు ప్రభువా. ఎన్ని నాళ్ళు ప్రార్థన చేసినా మాలో వెలుగు రావటం లేదయ్యా, మీ వాక్యం నిలవటం లేదయ్యా, మీ వాక్యానికి మేము విధేయులం కాలేకపోతా ఉన్నాం నాయన. ఈరోజు ఒక గొప్ప మనస్సు, గొప్ప కార్యమును మాలో జరిగించండి. మీ హృదయాన్ని, మీ వాక్యమును హృదయంలో హత్తుకొని వెళ్ళుటకు సహాయం చేయండి. దేవా, మీకు స్తోత్రాలు. ఇక్కడున్న బిడ్డల్లో ఏది ఆశించి మీ తట్టు చేతులు చాస్తూ ఉన్నారో వారందరి ఆశలు తీర్చండి. దేవా, మీకు స్తోత్రాలు. మీకే వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ కూడికలో మీరుండి మీ నామమును ఘనపరచండి, మహిమ పొందండి. దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడండి. యేసు క్రీస్తు ప్రభువు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. కృప కలిగిన తండ్రి, దయగలిగిన నాయన, మీ పాదాలకు వేవేల స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. మరలా ఈ 2024 సంవత్సరంలో తండ్రి మా ప్రియులను నాయన ప్రేరేపించి, ఇక్కడ సంఘాన్ని ప్రేరేపించి ప్రభువా. మరలా తండ్రి నాయన ఈ సభలు ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకై వందనాలు స్తుతులు స్తోత్రాలు మా తండ్రి. ఈ మొదటి రాత్రే ప్రభా ఇంతమందిని మీరు నడిపించారు. ఆయా ప్రాంతాల నుంచి బిడ్డలు వస్తున్నారు ప్రభా, క్షేమకరమైన ప్రయాణం దయచేయండి ప్రభా. తండ్రి ఇదిగో నాయన దూర ప్రాంతం నుండి మీ దాసులు ప్రభా నా తండ్రి ఈ స్థలానికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు మా తండ్రి. అయ్యా, మీ దాసుని మీ సిల్వ సాటును మరుగుపరిచి మీ పరలోక వర్తమానములను వారి ద్వారా మాకు వినిపింపజేయమని మనవి చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని అనుగ్రహించమని మనవి చేసుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మీరిచ్చే దీవులు పొందుకుంటుకు, మీ అడుగు జాడలో నడిచి మీ కృపలు పొందుకుంటుకు తండ్రి మీరు మని ప్రతి ఒక్కరిని ఆయత్తపరచండి. ప్రతి ఒక్కరూ ఈ స్థలంలో నుంచి వెళ్ళేటప్పుడు నాయన మీ దీవెన పొంది వెళ్ళాలని మనవి చేసుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, మీ సన్నిధి కాంతి ఈ స్థలంలో ఉంచినందుకొరకై మీకే నాయన కోటాది కోట్ల స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సహాయం చేయండి, జరగవలసిన కార్యక్రమం అంతట్లో కూడా మీరే అధ్యక్షత వహించి కేవలము మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం ద్వారా అడిగి పొందుకొని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చుంటారా. స్త్రీలు కొంచెం ఇటు జనం ప్రేమించి విచ్చేసిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియపరుస్తున్నాను. అనేక మంది దైవజనులు వచ్చారు. ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. మన మధ్యలో దైవజనులు ఫిలిప్పై గారు ఉన్నారు, దయచేసి వారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. కోసూరులో పరిచయం చేస్తున్న దైవజనులు పరిశుద్ధ బాబాయ్ గారు ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే జాన్ ఇజ్రాయెల్ పాస్టర్ గారు ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మోషే పాస్టర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. రండి పాస్టర్ గారు, రండి. అలాగే మురళీ గారు దైవజనులు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దైవజనరాలు అమ్మణి గారిని కూడా ప్రేమతో వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఒకసారి అందరు దైవజనులను గణపరుస్తూ దేవుని నామ మహిమార్థమై చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ. ఈ సమయాన్ని దైవజనులు, సహవాస నాయకులు, మరి నాకు అత్యంత ఆప్తులు, మన పరిచర్యలను ప్రోత్సహించే దైవజనులు, ఒకటి దేవుని కృప,
రెండవది దైవజనుల ప్రార్థన సహకారం ద్వారా ఈ పరిచర్య ఈ విధంగా జరుగుతుంది. దైవజనులు పరిశుద్ధరాజయ్య గారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను. హల్లెలూయా, స్తుతి స్తుతి స్తుతి. కాజలో క్రీస్తు సందేశాలు అనేటటువంటి కాజ సభలకు మొదటి రాత్రికే చేసిన మీ అందరికీ మన ప్రభువును ఘనరక్షకుడు ఆయన యేసుక్రీస్తు వారి శ్రేష్టనామంలో శుభవందనాలు. హల్లెలూయా. దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి నన్ను మనలను ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియులు, ఘనులు, కరుణాకరయ్య గారికి, జెన్నీ పాస్టమ్ గారికి, పెద్దమ్మ గారికి, ఇక్కడ ఉన్న స్థానిక సంఘం అంతటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు. హల్లెలూయా. హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కొట్టండి ఒకసారి చెప్పట్లే. హల్లెలూయా, ఆమేన్. రైట్. ఈ రాత్రి మనకు వాక్య వర్తమానాలు అందించడానికి దైవజనులు జోసఫ్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు విశాఖపట్నం నుండి మన మధ్యలోనికి వచ్చారు. మంచి సంఘ కాపరి వారు. రెండవదిగా మరి గొప్ప దైవజనులతో కలిసి పరిచర్య చేసినటువంటి దేవుని సేవకులు యేసన్న గారితో, మరి సిలోన్ పెంతకొస్త సహవాసంలో ఉన్నటువంటి పెద్దలతో, ఆయా దైవజనులతో వారికి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి, రెండవదిగా మరి వారి యొక్క వాక్యాన్ని నేను మొవలో విన్నాను. మొవలో విన్నదాన్ని బట్టి కూడా వారిని యొక్క కార్యక్రమానికి మన సభలకు ఆహ్వానించడం జరిగింది. ఈ రాత్రి ప్రభువు మనతో, దాన్ని ఆపేద్దామా లేకపోతే అది జంబో జెట్ అండి జీరో జెట్లా ఉంది. చల్లని వాతావరణాన్ని ప్రభువు మనకిచ్చారు. ఆరాధన జరిగేటప్పుడు కొంచెం ఎగ్జాస్ట్ అయినప్పుడు వేద్దాంలే. ప్రభువు చక్కగా ఇచ్చే ఈ అవకాశాన్ని మనకి ఇచ్చారు. ఈ మూడు రోజులు మీరు చక్కగా హాయిగా నెమ్మదిగా ప్రశాంతంగా దేవుని మాటలు వినండి. చక్కగా ఉంది వాతావరణం, రోడ్డు కలిసింది, ఇది కూడా కలిపారు. ఈ సంవత్సరం బోధు లేదు. మీరంతా ప్రశాంతంగా దేవుని మాటలు వినండి. ఎక్కడ ఆటంకాలు లేకుండా ప్రార్థన చేయండి. మరి దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆమేన్. మీరు ఆసక్తిగా ఉండాలి, వాక్యాన్ని వినాలి. రాసుకోవడం చేతొచ్చిన వాళ్ళందరూ రాసుకోవాలి. రాసుకోవడం చేతగాని వారు వ్రాయడం నేర్చుకోవాలి. వాక్యం రాయడం కొరకే మీరు చదువు నేర్చుకుంటే మీకు మరింత ఆశీర్వాదం దొరుకుతుంది. బైబిల్ గ్రంథాన్ని కేవలం బైబిల్ను ముద్రించడానికి జాన్ గుటెన్బర్గ్ జర్మనీలో అనుకుంటాను ప్రింటింగ్ ప్రెస్ను కనిపెట్టాడు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఏ రకమైన ప్రింటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా అది కేవలం బైబిల్ ముద్రించడానిలో నుండి వచ్చినటువంటి ఆశీర్వాదం. ఇంకొక సంగతి మీకు తెలుసో లేదో, భారతదేశంలో కూడా ప్రింటింగ్ దైవజనుడైనటువంటి విలియం కేరీ 200 సంవత్సరాల క్రితం, లాస్ట్ ఇయర్ అనుకుంటా, అంతకుముందు సంవత్సరం అనుకో, 2 సంవత్సరాలకు ముందు బిసెంటినరీ జరిగించారు. 200 సంవత్సరాలు అయింది బైబిల్ భారతదేశంలో ముద్రించబడి. 200 సంవత్సరాలకు పూర్వం ఇంకా అప్పుడు మనకి ఇంకా ప్రింటింగ్ ప్రెస్ లేదు మన దేశంలో. బైబిల్ను ముద్రించడానికి విలియం కేరీ ఈ దేశానికి తెచ్చాడు. కాబట్టి మీరు బైబిల్ యొక్క విలువను బట్టి మీరు నేర్చుకుంటే ప్రభు దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి అయ్యగారు వాక్యం చెప్తుంటే, అంటే నేనున్న చోట్లే అయ్యా ఇక సరిపెట్టనన్నాడు ఒక ఆయన.
ఆ మాటను బట్టి కూడా అయ్యగారిని రాత్రి ఇక్కడికి పిలిచానే, లేకపోతే మరి ఏమై ఉండేది. మంచి ఫైర్లో నడుస్తుంది ట్రైన్, నడిచే నడిచే ట్రైన్ మీద నీళ్లు పోయడం జరిగింది. కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది, అట్లాంటివి నాకు నన్ను తెగ బాధ పెట్టేస్తాయి. ఢిల్లీ వెళ్ళినా ఇంకొకటి అమెరికా పోయినా అక్కడ ఏమీ మనకు దొరకపోయినా కంగారు పండగాని, వాక్యం విషయంలో ఫెయిల్ అయ్యామనే మనసు కనుక వచ్చిందో నాకు విపరీతమైన బాధ. తెగ బాధ అంటే తెగ బాధ, ఎందుకనంటే వాక్యం ద్వారా ప్రభువు ప్రజలతో మాట్లాడతాడు. బయట ఉన్నవారు లోపల ఉన్నవారు కూడా నేర్చుకోవాల్సిన సంగతి ఇంకొకటి ఉంది. వాక్యం వినబడేటప్పుడు పాపం అడ్డుపడడం కొంతమందికి తెలియదు, అడ్డుపడకూడదన్న సంగతి తెలియదు. దేవుని పని జరుగుతుంటే కొంతమంది తుర్రును బయలుదేరుతారు, కిచకిచలాడతారు, అల్లరల్లర చేస్తారు. వాళ్లే తర్వాత రోజుల్లో మీకు కనబడేది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో. కాబట్టి అట్లా కాకుండా వాక్యానికి మీరు సంపూర్ణమైన గౌరవం మర్యాద ఇవ్వండి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా, నాతో హల్లెలూయా హల్లెలూయా. యెషయా మాట్లాడుతుంటే ఆపేయమంటారు ఎవరన్నా? యెషయా మాట్లాడుతున్నాడు అనుకుందాం, ఆపేయమంటారు ఎవరన్నా? అది ప్రభువు మాట్లాడతాడన్న సంగతి మనకు తెలియకపోవడం. అది ప్రభువు మాట్లాడతాడన్న మాట్లాడుతున్నాడన్న సంగతిని మీరు గుర్తించకపోవడం. కాబట్టి దేవుని మాటకు లోబడదాం. దైవజనులు చాలా ప్రయాసపడి మరియు వయసురీత్యా కొంచెం ఇబ్బందికరమైన ఆరోగ్య పరిస్థితి వారికి ఉన్నప్పటికీ ప్రభువు యొక్క పరిచర్య కొరకు మరి పరిగెత్తుతున్నటువంటి దైవజనులు జోసఫ్ అయ్య గారు, వారి కుమారులు కూడా మన మధ్యలోకి వచ్చారు. వారి ఇరువురిని అభినందిస్తూ ప్రభునామాన్ని ఘనపరచుచు ఈ సమయాన్ని నేను వారికి అప్పగించుచున్నాను. లెట్స్ వెల్కమ్ దెమ్ బై గివింగ్ దెమ్ గుడ్ హ్యాండ్స్.